ఏలూరు జిల్లా పోలవరం మహిళల సంక్షేమమ జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మహిళలకు రథసారథులుగా గుర్తించి వారికి వైఎస్ఆర్ ద్వారా జీవనోపాధి తోడ్పాటును ముఖ్యమంత్రి అందిస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద మూడవ విడత వైఎస్ఆర్ చేయిత నగదు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించి అక్కా చెల్లెమలకు చేయిత చెక్లను అందజేశారు. అనంతరం వెలుగు కార్యక్రమం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వరుసగా మూడవ విడత వైఎస్ఆర్ చేయిత పథకం ద్వారా పోలవరం మండలంలో 2281 మంది లబ్ధిదారులకు 4,27,68,750 రూపాయల లబ్ధి చేకూరుతుందని అన్నారు. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి 18,750 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కులమత పార్టీల భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన అన్నారు. అంబవడి విద్యా దీవెన వసతి దీవెన 60 సంవత్సరాలు నిండితే పెన్షన్ చేయిత కాపునిస్తం రైతు భరోసా పేదలకు ఇళ్ల స్థలాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, ఏపీడీ నాగేశ్వరరావు, వెలుగు ఏపీఎంబీ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, సర్పంచ్ పొడుం పుష్ప, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగు కార్యాలయం సీసీలు, డ్వాక్రా సంఘం మహిళలు, అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారికి కృతజ్ఞతగా మనందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన మన యొక్క కూర్చున్నామండి. జై జగన్, జై జగన్. అవి కాకుండా ఎడిషనల్ గా పెట్టిన పథకాల్లోనే ఈ సంయుత వైఎస్ఆర్ సంయుత ఇచ్చిన మాటకే ఇవాళ 98% అంటే 198 ఒక రెండు తప్ప 198% ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేదల సంక్షేమానికే మొత్తం ధనాగారాన్ని అంతా ఖర్చు పెట్టే సీఎం మన 29 రాష్ట్రాల్లో కొట్టండి. మీరే డబ్బులు తీసుకున్నారు, మీరే మీరు చప్పని కొడుతుంటే మాకు కూడా సంతోషం, మాకు కూడా ఆనందం. 73 కోట్లు అంటే మీరు ఏమన్నా తీర్చగలరమ్మా? మీ నెత్తి మీద గుదిపడలేక ఉండింది. ఓ పక్క మీ అప్పుడు కడితేనే మళ్ళీ మీకు సక్రమంగా రుణాలు ఇప్పిస్తున్నారు. మరి అక్కలకి చెల్లెలకి 107 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళ ఖాతాలోకి జమ అయినాయి. ఇదొక చరిత్ర. ఇది గతెన్నడు కూడా మహిళల యొక్క సంక్షేమానికి మరి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా అంత పెద్దపీట వేయలేదు. ముఖ్యమంత్రి గారు జగన్ గారు మరి ప్రభుత్వంలోనే ఈరోజు మహిళలకి మరి అన్ని విధాలుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళల పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ కార్యక్రమమైనా కానీ మహిళల పేరు మీదే ఆయన మరి చేపడుతున్నారు. మహిళలు మరి కుటుంబాన్ని పోషిస్తారు, మహిళలు అభివృద్ధి కోసం మరి ఆలోచిస్తారని ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తున్నారు మహిళల కోసం. అలాగే రిజర్వేషన్లో కూడా, పదవుల్లో కూడా, ఉద్యోగంలో కూడా మరి 50% రిజర్వేషన్ని మహిళల కోసం కల్పించడం. మహిళల యొక్క సాధికారతే ధ్యేయంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుగా అయితే మహిళల్ని మరి పూర్తిగా మోసం చేశాడు, డొక్కా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు, అలాగే మహిళలకి అనేక వాగ్దానాలు చేసి మోసం చేశాడు. అలాంటి ప్రతిపక్ష నాయకుడిని మరి ప్రజలు ఈరోజు కూడా మరి చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తానికి మహిళలంతా ఈరోజు మరి గట్టిగా ఈరోజు ఆయన వెంట నడుస్తున్నారు. మహిళల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.